లోకంలో కొన్ని క్యారెక్టర్స్ విచిత్రంగా ఉంటాయి. వాళ్ళు చేసే పనులు ఎంత సిల్లీగా ఉంటాయంటే మనిషి అనేవాడు ఇలా కూడా ఆలోచిస్తాడా అనేలా ఉంటాయి. వాళ్ళు చేసే పనులతో ఒక్కోసారి కొన్ని దారుణమైన సంఘటనలు జరుగుతాయి. కొందరి జీవితాలే నాశనం అవుతాయి. క్రైమ్ ఫైల్లో ఇప్పుడు నేను అలాంటిదో ఓ సంఘటన మీకు చూపించబోతున్నాను. ఈ ఇన్సిడెంట్ పశ్చిమ బెంగాల్లో జరిగింది. ఇంతకీ ఆ కథ ఎలా మొదలవుతుందో చూడండి. ఈ ఫోటో చూడండి, అమ్మాయి ఫోటోనే కదా. అవును, ఫోటో చూస్తే అమ్మాయిలానే ఉంది. పశ్చిమ బెంగాల్లో 24 పరగనాలు జిల్లాకి చెందిన అలోక్ కుమార్ మిస్త్రీ కూడా అమ్మాయనే నమ్మాడు. ఈ ఫోటోతో ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే ఫిదా అయ్యాడు. ఇద్దరు 15 రోజుల్లోనే ప్రేమించుకున్నారు. అమ్మాయి తన పేరు మేఘనా అని, ఒడిశాలోని ఫదా జిల్లా తన స్వస్థలమని చెప్పింది. ఇంకేంటి, అలోక్ మిస్త్రీ పెళ్లికి ప్రతిపాదన చేశాడు. మేఘనా ఓకే అండంతో తల్లిదండ్రికి చెప్పిన అలోక్ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైపోయింది, ఇక రిసెప్షన్ మిగిలింది. అప్పుడు బయటపడింది మేఘనా అసలు కథ. రిసెప్షన్ అయిన వెంటనే శోభనానికి ఏర్పాట్లు చేసుకున్నాడు అలోక్. మొదటి రాత్రి గురించి తన ఊహల్లో డ్యూయెట్లు కూడా వేసుకున్నాడు. మేఘనను ఊహించుకుంటూ మేఘాల్లో తేలిపోయాడు. ప్రియా ప్రియతమ రాగాలు అని మనోడు మనసులో పాడుకుంటూ ఉండగానే ఆ పెళ్లికి వచ్చిన ఒక బంధువు బాంబు పేల్చాడు. ఆ మాట వినడంతో అలోక్ నీరుగారిపోయారు. నీరసంతో కుప్పగూలాడు. ఇంతకు అతను చెప్పిన ఆ మాట ఏంటో మీరు వినండి, షాక్ అయిపోతారు. పెళ్ళైన మరునాడు ఏర్పాటు చేసిన రిసెప్షన్లో తన భార్య మేఘన్ను అలోక్ బంధువులకు పరిచయం చేస్తున్నాడు. అయితే ఒడిశా నుంచి వచ్చిన ఒక బంధువు మేఘనను చూసి బొమ్మో ఎంత పని జరిగిపోయిందని కంగు తిన్నాడు. ఏంటి అంటే అలోక్ తాలి కట్టింది అమ్మాయి మెడలో కాదు, అమ్మాయి వేషంలో ఉన్న అబ్బాయి మెడలో అని కొండ బదులు కొట్టాడు. ఇతను మేఘనా కాదు, మేఘనాథ్ అని, ఒడిశాలో తమకి దగ్గరి బంధువు అని కూడా క్లారిటీ ఇచ్చాడు. పెళ్లి కొడుకు అలోక్ కి కళ్ళు బైర్లు కమ్మాయి. మేఘనను 4 పీకితే ఆమెలో నుంచి మేఘనాథ్ బయటకొచ్చాడు. అంతే మనోడి ఆశలు సమాధయ్యాయి, ఆశలు నీరు గారిపోయాయి. మేఘన రహస్యం బయటపడడంతోనే అలోక్ ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇంట్లో ఉన్న మేఘనాథ్ ఉరఫ్ మేఘనను జుట్టు పట్టుకొని బజార్లోకి ఈడ్చుకొచ్చాడు. బంధువులందరినీ పిలిచి రోడ్డు మీదనే కత్తెరతో మేఘనాథ్ జుట్టును కత్తిరించాడు. కానీ కథ ఇక్కడితో అడ్డం తిరిగింది. మేఘనను పెళ్లి చేసుకునేందుకు అలక్ కుమార్ చాలా ఖర్చు చేశాడు. తన బంధువులందరినీ ఇంటికి పిలుచుకున్నాడు. అయితే తను పెళ్లి చేసుకుంది ఒక అమ్మాయిని కాదని అబ్బాయిని అని తెలియడంతో అలోక్ కుమార్ మైండ్ పాడైపోయింది. అంతే మేఘనాథ్ మేఘనాగా మారి మరో మగాడిని నాశనం చేస్తుందని అనుకున్న అలోక్ కుమార్ అతన్ని ఇంట్లోంచి బయటకు లాక్కొచ్చి బట్టలుడదీసి తన్నాడు. ఆ తర్వాత కత్తెరతో జుట్టును కత్తిరించాడు. అంతేకాదు మీడియాను పిలిచి మేఘనాథ్ ఆడపిల్ల నాటకాలన్నింటినీ బట్టబయలు చేశాడు. సరే సరే, మరి కథ ఎక్కడ అడ్డం తిరిగింది అనేగా మీ డౌట్. దెబ్బలు తిని జుట్టు కత్తిరించుకున్న తర్వాత కూడా మేఘనాథ్ మేఘనలానే మాట్లాడడం మొదలుపెట్టాడు. తాళి కట్టిన వాడే తనను ఏలుకోవాలంటూ అలోక్ ఇంటి ముందే ఆందోళనకు దిగాడు. ఇది మరీ విచిత్రం కదా. ఇందుకు ఈ కథకు ఎండ్ కార్డ్ ఎక్కడ పడుతుందో చూద్దాం మరి. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.